ఇండస్ట్రీలో ఎవరు మీకు బాగా క్లోజ్? హీరోలోనా అండి? డౌట్ లేదు, ఆది పినిశెట్టి గారే. ఆది పినిశెట్టి గారు ఎలా పరిచయం అంటే, జనరల్గా ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం లేదు, యూఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా, సో ఎలా పరిచయం అయింది, ఎలా పెరిగింది పరిచయం? ఫిల్మ్ నగర్లో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఆ ఇన్స్టిట్యూట్లో ఆయన డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా నేను ఆ ఇన్స్టిట్యూట్ మాస్టర్ నా ఫ్రెండే రవి అని సరదాగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు అక్కడ, ఫస్ట్ షాక్ అయ్యాను, బాబాయ్ హీరో గారు అని చెప్పి అలా ఉన్నాను. నేను కూడా డాన్స్ చేస్తాను, డాన్సర్నే కదా, సో ఒక సినిమాకి సంబంధించిన డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, చూసి బాగా చేస్తున్నాను అన్నాడు. థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ అన్న, దారి ఏమి చూచి మనం కలిసి చేద్దాం అన్నాడు. అంతే, వెళ్ళిపోయి డైలీ డాన్స్ పార్టీ చేయడం, సరదాగా ఈవినింగ్ కలవడం, ఇంకా అలాగా నవ్విన నవ్విస్తా కదా ట్రై చేయడం ఇలా. ఇక ఆది పినిశెట్టి గారు బాగా క్లోజ్ అయిపోయి మేము, అరే ఒరే బాగా ఇంకా నన్ను తమ్ముళ్ళ దగ్గర తీసుకుని ఇంకా అలా ఎలా అయిపోయిందంటే ఇంకా అంతే, ఇక ఫ్రెండ్స్ ఫర్ క్లోజ్ వన్ బాగా. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చింది ఆర్ ఎల్స్ యు ఆర్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అంటే, యు కెన్ కాల్ హిమ్ అండ్ టాక్ టు హిమ్? తప్పకుండా, ఆయన లిఫ్ట్ చేస్తారు. ఓకే, నేను లిఫ్ట్ చేసి విషయం చెప్తా ఉండి. ఇప్పుడు ఆదానికి ఫోన్ చేసి అనుకోండి, నాకు భయం, ఫస్ట్ భయం స్టార్ట్ అయింది నాకు. దేనికి? రే ఏం చేస్తున్నావు అంటాడు ఫస్ట్. అన్నా ఇక్కడ ఏం షూటింగ్ లేవా? లేవన్నా ప్రస్తుతానికి, 1 వీక్ కాలేగనా? ఓకే మళ్ళీ చేస్తా అని ఫోన్ పెట్టేస్తారు. టక్కన్ నా ఫోన్కి టికెట్ వస్తుంది, చెన్నై వెళ్ళిపోతా. ఓకే, చెన్నై సరదాగా ఆయనతో అలాగా. ఓకే, సో అస్ అ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ అన్నమాట. అంతేనా మీరు చెప్పిన అందాక ఆనంద్ విహారీ వీడియో ఉందా, అది నేను ఫస్ట్ షూట్ చేసిన తర్వాత, షూట్ చేయక ముందు ఆనంద్ చెప్పాను, తర్వాత షూట్ చేసిన తర్వాత చూపించాను, కొద్దిగా చాలా ల్యాగ్ ఉందిరా కట్ చేయి అంటే తనని తగ్గించాను. ఓకే, అది బాగా హిట్ అయింది. సజెస్ట్ చేస్తుంటారు, వేరే కథలు ఉన్నా చెప్తాను అన్నకి, ఆయన నాకు చెప్తారు. ఓకే, ఇంకా బోర్ కొడితే ఏదన్నా ఒక హిల్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఒక రోజు అలాగే వెళ్ళాం అనుకోకుండా, అక్కడ ఒక పెళ్లి ఏదో ఫంక్షన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి తెలియకుండా భోజనాలు చేసి నేను ఓకే, సో అలా మళ్ళీ వచ్చేసి అలా చిన్న అలా చిలిపల్లి కామెడీ, మామూలు కామెడీ కదా.